నేను ఆ స్టోరీ ఏదో పెడదామన్నావు పెడదాను ఇంకా మటన్ సార్ మాట్లాడు ఫస్ట్ తీసుకొని అభిమానం వస్తుంది తన విశేష కృషి చేసి ఈ దేశానికి అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా స్వర్ణ చతుర్భుజి, గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి సర్వశిక్ష అభియాన్, తర్వాత కార్గిల్ యుద్ధం, పోఖ్రాన్ అణుపరీక్షలు, తర్వాత ఈ దేశానికి అవసరమైనటువంటి విదేశాంగ విధానాన్ని పార్టీ నియమావళికి కూడా వ్యతిరేకంగా ఒక మంచి సుపరిపాలన అందించినటువంటి గొప్ప ప్రధాని. ఈ దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా తన జీవితాన్ని ఆదర్శంగా, రాజకీయాలతో అవినీతి రహితంగా 50 సంవత్సరాలు పార్లమెంట్లో, 10 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా, 2 టర్మ్లు సభ సభ్యునిగా తన పదవీ బాధ్యతను నిర్వహించి న్యాయవాదులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం విలువలు పడిపోతున్న తరుణంలో వాజ్పేయి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు మరణించడం భారతదేశ ప్రజలందరినీ విచారణ గురిచేసింది. భారతీయ జనసంఘ వ్యవస్థాపకుల్లో శ్యామప్రసాద్ ముఖర్జీకి సన్నిహితుల్లో ఆయన ఒకరిగా ఉండి ఈ భారతదేశంలో విలువలతో కూడినటువంటి రాజకీయాలు, దేశభక్తి తో కూడినటువంటి క్రమశిక్షణ కలిగిన ఒక రాజకీయ పార్టీ భారతీయ జనసంఘ స్థాపకుల్లో వారు కూడా ఒకరు. అటు తర్వాత జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు వారు, వారిలో ఉన్నటువంటి ఔన్నత్యమైనటువంటి విశిష్టమైన గుణం ఏంటంటే వారు ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఏదైనా గొప్ప పని చేస్తే దాన్ని నిండు సభల లోపలనే వారిని అభినందించడం అనేది చాలా గొప్ప విషయం. ఈనాడు రాజకీయాలు చూస్తుంటే రాజకీయాలు అధికార పార్టీ ఏదైనా మంచి పని చేసినా కానీ దాని లోపల విమర్శలకు వెతుకున్నాడు. ఈ రోజుల్లో ఆనాడు ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ యుద్ధం చేసి, పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి బంగ్లాదేశ్ను పాకిస్తాన్ నుండి వేరు చేసినప్పుడు నిండు పార్లమెంట్లో లోక్సభలో ఇందిరాగాంధీ గారిని అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా అపర కాలి అని పోయిందంటే ఆయన యొక్క అంటే ఆయన ఒక విశిష్టమైన గుణాన్ని మనం అందరం కూడా అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా మరి వారు మెజార్టీ కోల్పోయి ఎప్పుడైతే ఒక్క ఓటుతోని రాజీనామా చేయవలసి వచ్చిందో విలువలతో కూడిన రాజకీయం అన్నాడు. ఏమన్నా బేరసారాలకు పోకుండా ఒక్క ఓటుతోని రాజకీయం పోయినప్పుడు నేను రాజీనామా చేస్తున్నా, నేను ప్రజలకు పోతున్నా అని వారు ఏదైతే ప్రసంగం ఒక గంటకు పైన లోక్సభలో చేసిన ప్రసంగం మనం చూస్తూ ఉంటే కేవలం ఆ ప్రసంగం ద్వారానే భారతదేశ ప్రజలు ఆకర్షితులు అయిపోయి మళ్ళీ 99 లోపల భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చారంటే అది మరి మరి అటల్ బిహారీ వాజ్పేయి గారి వ్యక్తిత్వం అని చెప్పక తప్పదు. మరి వారు చూపినటువంటి బాటలు ఈ దేశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి క్రమశిక్షణతోని దేశభక్తి ప్రేరితమైన రాజకీయాలకు మనం అందరం కూడా ఇంకా అలవాటు పడి దేశాన్ని ముందుకు సాగే దిశగా మనం ఉంటేనే వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించడం అవుతుందని భావిస్తూ